कांग्रेस पार्टी मध्य पोर होरावरी ना राष्ट्र त्रिमुख पोटी उड़बोता गत कोई रोज जरिगिनटुवंटि आ प्रचारानि चूस्ते अर्थमैंदि कानी इप्पुडु मात्रं बीजेपी ग्राफ कंप्लीट गा डौन अयिपोयिंदि बीआरएस वर्सेस कांग्रेस अने विधंगाने नडुस्ता उन्नदि एक्कुव शातं मेजारिटी स्थानाल लोपल बीजेपी डिपाजिट्लु कूडा गल्लंत अयेटुवंटि परिस्थिति अयिते उंदि बीआरएस वर्सेस कांग्रेस अनेदि प्रधानंगा नडुस्ता उन्नदि निन्न जरिगिनटुवंटि केसीआर निन्न कल्वकुर्ति आलंपूर् అటువైపు అంటే నాగర్ కర్నూల్ ఈ నియోజకవర్గాల ప్రచారం మొదలుపెట్టిండు అక్కడ ప్రచారం జరుగుతా ఉన్నది ఇటువైపు జాతీయ అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా కుమ్రం భీం జిల్లా లోపల అదే విధంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల లోపల పర్యటించడం జరిగింది ఇటు మాటల వేడి కూడా రాజుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అదే విధంగా కేసీఆర్ యొక్క ఉద్యోగాన్ని ఆ కుటుంబ ఉద్యోగాలను ఊడగొడితేనే తెలంగాణకు యువ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయని ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది మొత్తంగా బీజేపీ జాతీయ అగ్రనేతలు మొన్న శనివారం రోజు గద్వాల మీటింగ్ లో బీజేపీ కూడా మానిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజలలోకి వెళ్తున్నటువంటి క్రమం లోపల వాళ్ళు కూడా జాతీయ అగ్రనేతలు అదే విధంగా ఇంకా యోగి ఆదిత్యనాథ్ ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి అయితే వచ్చింది అంటే ఈ ప్రచారంలో అందరూ ఏ ఒక్కరు కూడా దీన్ని తేలికగా తీసుకోవడం లేదు హంగు వస్తది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ తోటి మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ధీమాన్ వ్యక్తం చేసింది అటువైపు బీఆర్ఎస్ కూడా మరొకసారి హ్యాట్రిక్ కొట్టి మేము మూడోసారి అధికారంలోకి రాబోతా ఉన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉపల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమాతో ఉన్నది ఒకవేళ మాకు వచ్చేటువంటి కొన్ని స్థానాలతోటైనా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ కూడా ధీమాతో ఉన్నది ఇంకొక అడుగు ముందుకేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కూడా బీజేపీ ఒక అడుగు ముందుకేసి ప్రచారంలో వెళ్తున్నప్పటికీ కొంత ఆ పార్టీ యొక్క గ్రాఫ్ అయితే పూర్తిగా పడిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటుగా ఇంకా కొన్ని అదనంగా 42 అంశాలతోటి మానిఫెస్టోను రెండవ మానిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని ఒడ్డున పడేస్తాయి ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే మా ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి త్రిముఖ పోటీ గురించి మూడు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశాలు ఇక వార్తల విషయానికి వస్తే ఇంద్రమ్మ రాజ్యం వస్తే రక్తపాతమే ఆకలి చావులు తప్ప ఇంకేమో ఈ ఎన్నికలు మన జీవన మరణానికి సంబంధించినవి రాళ్ళెవరో రత్నాలెవరో గుర్తించాలి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఎన్కౌంటర్లు మంటలు మత కళ్ళాలతో ఈ ప్రాంతం అంతా ఆగమైనది ఏది మహబూబ్ నగర్ జిల్లా అన్నాడు కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ ఎందుకు పుడుతుండే నాడు ఇంద్రమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు మర్డర్లు మత కళ్ళాలతో ఈ ప్రాంతం అంతా రక్తసిక్తమైందని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రక్తపాతమే అని బతుకులు ఆగమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణ చేశాడు అంత ఆరోపణ చేసిండుగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే తీవ్ర ఫ్రస్ట్రేషన్ కూడా గురైపోయాడు ఎవరో విజిల్ చేస్తే నినాదాలు చేస్తే వాళ్ళపైన అసౌనం వ్యక్తం చేసాడు వాళ్ళంతా మరోలేనా అని చెప్పుడు నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల లోపలికి తీసుకెళ్లగలిగింది తర్వాత ఇంకొక మానిఫెస్టోను సబ్ మానిఫెస్టోను రిలీజ్ చేసేసరికి కొంత గందరగోళ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది దానికి నిదర్శనం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సభల లోపల జనాదరణ కోల్పోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మునుపటి మాటల పదంను కూడా అతని స్పీచ్ లోపల కనబడకపోవడం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా మంది కూడా అంటే కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోపల ఆ నియోజకవర్గాల లోపల గెయిన్ అవుతుండడం ఇదంతా కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉండి ఉంటే టీడీపీ పార్టీ ఎందుకు పుడుతుండే
అని మాట్లాడిరు. అయితే కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటే బీజేపీ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచే ఇబ్బంది ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే తెలంగాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి నిరుద్యోగులకు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆత్మ బలిదానాలను చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిన్న ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా లోపల ప్రియాంక గాంధీ బహిరంగ సభ లోపల పాల్గొని కమిషన్లు స్కామ్లు కమిషన్లు బిఆర్ఎస్ హయాం లోపల లక్ష కోట్ల కాళేశ్వరరావు స్కామ్ జరిగింది అని చెప్పి దాంట్లో కమిషన్లు ముట్టినాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఆ స్కామ్లు కమిషన్లు. ఉద్యోగాలు అమ్ముకున్న ముచ్చట ఇంకా ప్రస్తావన చేయలే కానీ ఆయన ఫ్యామిలీ ఉద్యోగాలు కూడా కొడితే నిరుద్యోగులకు జాబులు. బీఆర్ఎస్ బీజేపీవి కులమత రాజకీయాలు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నిన్న ఖానాపూర్ లోపల కాగజ్ నగర్ ఖానాపూర్ లోపల మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడగొడితేనే ఇక్కడ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే 9 ఏళ్లుగా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క డిఎస్సీఏ లేదు. వేసినటువంటి గ్రూప్ 2 2 సార్లు రద్దయిపోయింది, గ్రూప్ 1 2 సార్లు రద్దయిపోయింది, గ్రూప్ 3 ఊసే లేదు, గ్రూప్ 4 ఊసే లేదు. అంటే రాష్ట్రంలో ఉద్యోగాల ఊసి లేనటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కసారి ఆయన పదవిని కూడా కొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరికి అర్థమయ్యే రీతి లోపల నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక ముఖాముఖి డి మేజర్ సెగ్మెంట్ లోపల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కారుకు గట్టి పోటీ ఇస్తున్నటువంటి హస్తం. ఉమ్మడి నల్గొండ జిల్లా పైన కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. ఆసక్తి రేపుతున్నటువంటి ఖమ్మం రాజకీయాలు. నల్గొండ ఖమ్మం లోపల మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అట్లనే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఆ పాలమూరు జిల్లాకు సంబంధించి 50-50 అనే ఛాన్స్ మాత్రం కనబడతా ఉన్నది. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ముఖాముఖి పోటీ రెండు పార్టీల మధ్యనే ఉండే ఛాన్స్ ఉన్నది. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి బీజేపీ పోటీలో నుంచి తప్పుకున్నట్లుగా అయిపోయింది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత కొంత బీజేపీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడ్డది. బీజేపీలో కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత కొద్దిమంది లీడర్లు కిషన్ రెడ్డితోటి సఖ్యత లేకపోవడం, అదే క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ వరుస సభలతోటి తెలంగాణలో ఈసారి అధికారం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీతో సహా, సోనియా గాంధీ ఇప్పటికే ఖర్గే 2-3 సార్లు వచ్చేయలేను, సోనియా గాంధీ గారు రావడం జరిగింది, రాహుల్ గాంధీ మరొక 10 రోజులు ఇక్కడే ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది, ప్రియాంక గాంధీ కూడా 2-3 సభల్లో ఇప్పటికే పాల్గొన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఫోకస్ లో ప్రజలను 6 గ్యారంటీలతోటి చేరుకోగలిగింది. కాంగ్రెస్ ఇప్పటికే పోటీ లోపల ఈ ఎన్నికల బరి లోపల ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కాదు అని చెప్పినటువంటి ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్తోనే మాకు పోటీ ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల లోపలనే తెలుస్తున్నటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ప్రధానంగా అక్కడ ఖమ్మం నల్గొండ జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి మిగతా జిల్లా లోపల 50-50 కైవసం చేసుకున్నప్పటికీ కూడా అధికారం మాకు ఈజీ అయిపోతుంది, 85 స్థానాల లోపల మేము గెలవబోతా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఆ ధీమా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సభ లోపల కనబడతలేదు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. ఇక 40 రోజుల్లో 625 కోట్ల సొత్తు, 232 కోట్ల నగదు పట్టివేత, లీటర్ల కొద్ది మద్యం, పెద్ద ఎత్తున సామాగ్రి సీజ్. ఇక ఎన్నికలంటేనే ఇంకొక 10 రోజుల కౌంట్ డౌన్ ఉన్నది. తెలంగాణ ఎన్నికలకు 10 రోజుల లోపల రోజు 40 రోజుల లోపల 625 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. మద్యం అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎవరు చేయని అభివృద్ధి చేసిన రాష్ట్రానికి పాలకూర్తి ఆదర్శం.
మరోసారి ఆశీర్వదిస్తే మీకు తోడు ఉంటా ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో ఎవ్వరు చేయనంత అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు నియోజకవర్గంలో ఆదివారం ప్రచారం నిర్వహించిన ఆయన రాష్ట్రంలో మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు గ్రామాలన్నింటిని కడిగిన ముత్యాలలాగా చేసిందని వివరించిన ఆయన మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు మంచిది ఎవ్వరు చేయనటువంటి అభివృద్ధి రాష్ట్రానికి పాలకుర్తి ఆదర్శం అంతా నేను ఇక్కడ డెవలప్‌మెంట్ చేసినా అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకొచ్చాడు మరి ఎందుకు నీకు అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురైతున్నాయి ఏ ఊళ్ళకు పోయినా ఏం చెప్తున్నాడు ఉద్యోగాలు ఇస్తా అటు కేసీఆర్ ఇవ్వకపోయినా ఊళ్ళల్లో టిఆర్ఎస్ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తా కిందసారి నేను వర్ధన్నపేట ఉన్నప్పుడు గట్లనే ఇచ్చినా ఇప్పుడు పాలకుర్తి కూడా వచ్చి కూడా గట్లనే ఉద్యోగాలు ఇస్తా మా పార్టీకే మీరు ఇట్లా చెడిపోవద్దు అడ్డ చీటు తిరగద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాడు చాలా వివాదాలలో ఎర్రబెల్లి దయాకర్ సృష్టించినటువంటి వివాదాలు ఉన్నాయా మహిళా అధికారుల పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి మాటలు ఎన్నో వైరల్ అయినాయి అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు చేయనటువంటి ఆగడాలు లేవు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా పోటీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుండి హనుమాన్ల యశస్విని రెడ్డి వాళ్ళ కుటుంబమే అటు పాలకుర్తిని వాళ్ళ తాతలు తండ్రులు కూసొని తిన్న తరగినటువంటి ఆస్తులతోటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎలాంటి పదవి లేకపోయినా అక్కడ వాళ్ళు సేవ చేశారు నువ్వు పదవి ఉండే చేసినా అంటున్నావు కదా ఏ పదవి లేకున్నా కూడా వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక పాలకుర్తే కాదు ఎక్కడ సమస్య ఉన్నా మరుగు జిల్లా భూపాల నగర్లో మరుగు జిల్లాకు పాలకుర్తికి ఏమైనా సంబంధం ఉన్నదా అయినప్పటికీ అక్కడ ఆ ప్రాంతంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలని అక్కడ పాఠశాలను కట్టించినటువంటి ఘనత ఒక్క మరుగు జిల్లాకే కాదు ఎక్కడ నుంచి వాళ్ళ దృష్టికి ఒక సమస్య వస్తుందో ఆ కుటుంబం కంపల్సరిగా స్పందించి అక్కడ వాళ్ళు న్యాయం చేసిరు ప్రజలకు ఏ అధికారం లేకపోయినా ప్రజలకు వెన్నంట ఉన్నారు వాళ్ళకు తోచిన సహాయం చేసుకుంటా వాళ్ళ ప్రజలకు ఎక్కువ సహాయాన్ని చేసుకుంటా ఎలాంటి అధికారం లేకపోయినా ప్రజలతోటి మమేకమై ఉన్నారు నువ్వు ఎర్రబెల్లి దయాకర్ రావే మాట్లాడుకుంటా హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతం పైన ఆ కుటుంబం పైన హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కుటుంబాన్ని విమర్శించేటువంటి ఆ హక్కు నీకున్నదా ఎందుకంటే వాళ్ళ డబ్బులు తెచ్చి అధికారిక కార్యక్రమాల్లో నువ్వు సొంతంగా ఖర్చు పెట్టి ఈ అభివృద్ధి పనులు నేను చేసిన అని కవరింగ్ ఇచ్చుకున్నావు కదా వాళ్ళ పైసలు తెచ్చి నువ్వు నేనే అభివృద్ధి చేసిన అని చెప్పుకున్నావు అయినా కూడా వాళ్ళేం అనలే ప్రజలకు సేవ జరిగితే చాలు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఆ కుటుంబం నుంచి యశస్విని రెడ్డి ఉన్నది ఝాన్సీ రెడ్డి ఉన్నారు ఆ యశస్విని రెడ్డి అమ్మాయి పెద్దగా ఆమెకు ఆ పరిపక్వత లేదని మాట్లాడుతున్నావు వయస్సు లేదని మాట్లాడుతున్నావు ఆ 30 ఏళ్ల కిందనే కదా నువ్వు కూడా రాజకీయం మొదలుపెట్టింది ఆ 30 ఏళ్ళు కూడా నిండనటువంటి ఆ అమ్మాయి చేతిలో పాలకుర్తి లోపల ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోబోతా ఉన్నాడు ఇది బరాబర్ ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు పాలకుర్తి లోపల జనం చెప్తున్నటువంటి మాట పాలకుర్తి లోపల జరిగినటువంటి ఆ మీటింగ్ చూసి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సరిజరం పట్టింది ఇది మాత్రం వాస్తవం ఈసారి ఓడిపోబోతా ఉన్నాడు ఎందుకు ఓడిపోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆగడాలు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి అనుచరుల ఆగడాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తించి అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు పాలకుర్తి లోపల ఎగిరేది ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా యశస్విని రెడ్డి అక్కడ గెలుపొందబోతా ఉన్నది ఇది మాత్రం రాజపెట్టుకో నువ్వు ఎంత అభివృద్ధి చేసినా అలా ఎన్ని కమిషన్లు తిన్నారో జనాలకు తెలుసు మీ అంచెలు ఏ పథకమైనా దళిత బంధు అయినా ఏ పథకమైనా మీ అంచెలకే దక్కింది కదా మరి జనాలు ఆ సొమ్ము అంత ఎక్కడిది పెన్షన్లు ఇస్తున్నాం అభివృద్ధి చేసినాం రైతు బంధు ఇస్తున్నాం పైసలు ఇవ్వలే నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా కాదు కదా మా పైసలు అవి కూడా నీ అంచెలకే కట్టబెట్టినావు
బిఆర్ఎస్ పార్టీ లీడర్లకే కట్టబెట్టిను మళ్ళీ ఒకసారి ఆశీర్వాదం ఇస్తే మీకు తోడు ఉంటా మీ నాయన సాలు మీకు 30 ఏళ్ల నుంచి మీకు ఆశీర్వాదం ఇచ్చింది సాలు జర రెస్ట్ తీసుకో ఆ అనువల్ల జాన్సీ రెడ్డి గారి కుటుంబానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం తోటి సంబంధం లేకుండా వాళ్ళ సొంత డబ్బుల తోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు వచ్చింది ఇక దాన్ని ఆపడు ఎవ్వరు వల్ల కాదు నువ్వు రెస్టే తీసుకో ఇక ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి